నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఇది రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది ఏసీ వర్గీకరణ మద్దతుగా. సో ఏం చెప్పదలుచుకున్నారు? నేను నీవు ఎవరో ఎలా మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో దళితులలో ఎస్సీ రిజర్వేషన్లో అసమానతలు ఉన్నాయి, ఒకరి హక్కులను ఇంకొకరు కాలరాస్తున్నారు కనుక అట్లా కాకుండా కేటగరైజేషన్ చేయాలి. ఆ కేటగరైజ్ చేసేటువంటి హక్కును స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగాలని మేము అంటున్నాం. మేము అనకముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఉషామేరా కమిషన్ వేసి రిజర్వేషన్లకు కేటగరైజేషన్కు ఊతం ఇచ్చిందో, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కూడా అనాదిగా, ఎందుకంటే శాసనసభలు ఉన్నప్పుడు చూసినా నేను చేసే పోరాటానికి అండగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు శాసనసభ్యుడు, ఈరోజు వారే ముఖ్యమంత్రి అయింది కనుక ఎటువంటి అనుమానం లేకుండా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు పరుస్తున్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. దాని గురించే ఎట్లా పోవాలి, రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు కదా, తెలంగాణ రాష్ట్రం యాజ్ ఎ యూనిట్ పాపులేషన్లో చేంజ్ ఉంటుంది, తర్వాత క్యాస్ట్లు కూడా కొన్ని ఉంటాయి కొన్ని లేవు కనుక దానికి అనుగుణంగా ముందుకోవాలన్నటువంటి దాని మీద చర్చ జరిగింది. కానీ అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రకటించడం అయితే జరిగింది, మేము అంగీకరిస్తామని. కానీ ఈరోజు ఏదైతే చూసుకుంటే కేసీ వేణుగోపాల్ గారు చేసిన వ్యాఖ్యలు మీద కొంత కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మీరు ఇందాక కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు సార్ దాని క్లారిటీగా ఏం చెప్పదు? ఏం ఆందోళన లేదు, కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ తెలియని వాళ్ళకి ఆందోళన. కాంగ్రెస్ పార్టీ తెలిసిన స్ట్రక్చర్ తెలిసిన నాకేం ఆందోళన లేదు, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబం నలుగురు కూర్చొని నిర్ణయం తీసుకునే పార్టీ కాదు మాది. బీజేపీ లాగా అమిత్ షా నరేంద్ర మోడీకి అనుసరిగా చేయగానే నడిచే పార్టీ కాదు మాది. ప్రజాస్వామ్యయుత పార్టీ అందరితోటి చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కేటగరైజేషన్ చేస్తామని, ఎక్కడ పెట్టింది? తెలంగాణ రాష్ట్రంలో పెట్టింది, ఉత్తరప్రదేశ్లో పెట్టలే, రాజస్థాన్లో పెట్టలే. కనుక అట్లా ఏ రాష్ట్రంలో ఎవరికి ఏ హామీ ఇచ్చినామో దానికి అనుగుణంగా పోదామో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, కానీ ఒకసారి చర్చిద్దాము అన్నారు. దాన్ని తెలియక సంకుచిత ఆలోచనలతోటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాస్వామ్యత వాతావరణం తెలియాలనుకుంటున్నాం. ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటన చేసినట్టు ఇవన్నీ తెలియదా? అన్నీ తెలుసు. ముఖ్యమంత్రి వారు కాంగ్రెస్ పార్టీ ఏంది, మేనిఫెస్టో ఏంది, భారతదేశంలో ఉన్నట్టు అన్నీ తెలిసి చెప్పిన కనుక ఎటువంటి అనుమానం లేదు. చారిత్రాత్మకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి మాదిగా. సార్ ఇంకోటి చూసుకుంటే అయితే నిన్న సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ కట్టించిన దాన్నే ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఓపెన్ చేసి ఒకరికంటే ఒకరు ముందు చేసుకొని ఏదో గొప్ప చెప్పుకుందాం అనే పాయింట్లో కూడా నిన్న హరీష్రావు గారు చెప్పడం జరిగింది. సో దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు? బేకూఫీ, అది బేకూఫీ అంటే తెలివి తక్కువతనము. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ ఇంకోరు వస్తారు, నెక్స్ట్ ఇంకోరు వస్తారు. సంపత్ కుమార్ రాగానే సంపత్ కుమార్ అట్లా సేమ్, అట్లే మేము కూడా ఒక్క యూనిట్ అంటే ఒక్క యూనిట్ కరెంటు ఉత్పత్తి చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు 500 మెగావాట్లది ఒకటి, 700 మెగావాట్లది ఒకటి, 200 మెగావాట్లది ఒకటి కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఆ విద్యుత్ కేంద్రాలు వాళ్ళు రాగానే రూపాయలు కట్ చేసారు, అది వాళ్ళే చేసుకున్నాం అని చెప్పారు కదా. ఈ సీతారామ ప్రాజెక్ట్ మొత్తం మేమే కట్టినాం కాదు, కానీ 10 సంవత్సరాల నుండి ఏం పని చేయలేరా, పనికి మాలనల్లారా? మేము 8 నెలల్లోనే మీరు 10 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేసినాము కనుక మాది అది మా పేటెంటు అని చెప్తాము. దానికి లేలే మేము అరే ఎవడు కాదని అంటారు నాయన, దేశానికి తెలియదా? తెలుసు, బట్ గవర్నమెంట్ ఇది నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఆ రోజు వాళ్ళు కొద్దినే చేసారు, తక్కువ కాలంలో మేము ఎక్కువ చేసినాం, వాళ్ళు ఎక్కువ కాలంలో తక్కువ చేసారు అని చెప్పి దట్ ఆ క్రెడిట్ మేము కావాలని అనుకుంటాం, తప్పేముంది, బరాబర్ అనుకుంటాము. కానీ సార్ ఇంకోటి ఏది చూసుకుంటే గత కొన్ని రోజుల్లో కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో భాగంగా కూడా వారి సోదరులను ఉద్దేశించి కూడా బీఆర్ఎస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది, అది మీరు కూడా చేశారు. సో దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తీట కొడుకులు కృషాంగ్ గారు, ఇంకోడు కౌశిక్ కాదు, కౌశిక్ అంత ట్విట్టర్ గిట్టర్ లేనిలే కానీ బల్క సుమన్లు ఏదో తీట నాయలు ఏదో మాట్లాడితే దాని గురించి పెద్ద చర్చ చేసి ఊకే తెలంగాణ రాష్ట్రం యొక్క ఎట్లా ఏదైతే విశిష్టత ఉందో, ఏదైతే ప్రాముఖ్యత ఉందో
ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన సందర్భంగా దాన్ని దిగజార్చే ప్రయత్నం చేయడంలో భాగంగా వాళ్ళు చేసారు తప్ప ఏది లేదు, అంతా లొటపీసు. ఆగస్టు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. సో రేపు ఖమ్మంలో కూడా సభ, భారీ సభ ఉండబోతుంది. సో ఏం చెప్పదలుచు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, ఏదైతే అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రుణమాఫీ సాధ్యం కాదు అన్న వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? అసాధ్యం అన్న వాటిని అనేక సందర్భాల్లో సుసాధ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బిడ్డగా రేవంత్ రెడ్డి గారు రాసి పెట్టుకో, మీ డాడీ ఒకవేళ రుణం ఉంటే మీ డాడీకి ఫోన్ చేయి, రేపు సాయంత్రం మీ డాడీకి కుయి 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 అని ఎస్ఎంఎస్ వస్తుంది, 2 లక్షలు రుణమాఫీ జరుగుతుంది. లక్ష చేసేటప్పుడు అట్లే అండ్రి అయిపోయింది, లక్షన్నర చేసేటప్పుడు అట్లే అండ్రి అయిపోయింది చేసేసిండు. ఈరోజు 2 లక్షలు కూడా రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాది మంది రైతులకు స్వతంత్రం వస్తుంది 2 లక్షల రుణమాఫీ నుంచి. ఏం అనుమానం లేదు, కన్ను గిట్టక సరిపోక కుళ్ళుతోటి ఆవేదనతోటి మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. చివరగా ఇంకోటి ఏదో అటు గాంధీ భవన్ కానీ అటు కొన్ని చోట్లలో కూడా పిసిసి పగ్గాలు సంపత్ కుమార్ గారి చేతికి రాబోతున్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి దాన్ని సంపత్ కుమార్ గారు స్వీకరిస్తారు? వార్త అన్నది నిజం, వార్త ఈజ్ డిఫరెంట్, నిజము ఈజ్ డిఫరెంట్. వార్త అనేది సంపత్ కుమార్ అవుతాడేమో అనేది, వారంలో అది నిజమైతుంది, మీరే చూస్తారు. బరాబర్ సంపత్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నాడు. థ్యాంక్ యూ.